నమస్తే లక్ష్మీదేవి గారు. నమస్కారం అమ్మా. ఈ రిప్లై నోటీస్ గురించి చాలామంది సందేహాలు అడగడం జరిగింది. సో దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్తారా, రిప్లై నోటీస్ ఎప్పుడు ఎవరు ఇవ్వాల్సి ఉంటుంది? అమ్మా, మనం ఇంతకుముందు నోటీస్కి సంబంధించిన వివరాలని చెప్పుకున్నాం. ఏదైనా లీగల్ ఇష్యూ వస్తే, అంటే డిస్ప్యూట్ ఏదైనా ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఆ డిస్ప్యూట్ని నిర్ణయించుకోవడానికి, రిజాల్వ్ చేసుకోవడానికి, తీర్చుకోవడానికి మనం మొట్టమొదట ఇచ్చే ఒక లిఖితపూర్వకమైన పత్రం నోటీసు. దీంట్లో మనం అసలు ఆ ఇష్యూ ఎట్లా ఏర్పడింది, ఏ రకంగా మనం దాన్ని తీర్చుకోవచ్చు, దానికి సంబంధించిన వివరాలు చెప్పండి అని మనం కొన్ని క్లాజెస్ పెట్టి మనం అవతల వ్యక్తికి నోటీస్ ఇస్తాం. అది ఏదైనా కావచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఫలానా పని చేసి పెడతానని చెప్పి కాంట్రాక్టులో ఎంటర్ అయ్యాడు, ఆ పని చేసి పెట్టలేదు. అట్లాంటప్పుడు ఫలానా పని నువ్వు చేస్తానని నువ్వు అన్నావు కాబట్టి, ఈ డేట్ లోపల చేస్తానన్నావు కాబట్టి, ఇంత కన్సిడరేషన్ మాట్లాడుకున్నాం కాబట్టి, దీంట్లో ఇంత అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి ఎందుకు చేయలేదు. ఇది మనం కాంట్రాక్ట్కి సంబంధించిన ఒక నోటీసు. అట్లాగే ఒక ఆస్తిని అమ్ముతానన్నాడు, సేల్కి సంబంధించింది, దాంట్లో కూడా అంతే, అమ్ముతానని తర్వాత అమ్మలేదు, అప్పుడు కూడా మనం నోటీస్ ఇస్తాం. అంటే కోర్టుకి వెళ్ళి మనం వాది ప్రతివాదిగా అంశాలని తీర్మానించుకోవడానికంటే ముందు మన వంతు ప్రయత్నం చేసేది ఏంటంటే, ఇద్దరు కలిసి ఒక అక్రాస్ ద టేబుల్ కూర్చుని మాట్లాడుకోవడానికి ఇది ఒక ప్రధానమైన అంశంగా పనిచేస్తుంది. దీంట్లో వివరాలన్నీ మొట్టమొదట రాయాలి, నోటీస్లో అన్ని వివరాలు రాయాలి. అంటే ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఏ రకంగా ఫెయిల్యూర్ అయింది, దానికి అవతలి పార్టీ వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయాలని మనం అనుకుంటున్నాం, అది ఎన్ని రోజుల లోపల చేయాలి, టైం కూడా మనం అక్కడ మెన్షన్ చేస్తాం, 15 రోజులు లేకపోతే నెల లేకపోతే వారం రోజులు, డిపెండ్స్ అపాన్. ఇట్లాంటి నోటీస్ అవతలి వాళ్ళకి అందిన వెంటనే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దానికి సమాధానం ఇవ్వాలి. ఈ సమాధానం ఇచ్చే నోటీస్నే రిప్లై నోటీస్ అనే పేరుతో పిలుస్తారు. చాలామంది చేసే పని ఏంటంటే నోటీస్ ఇస్తే ఊరుకుంటారు. అంటే ఇచ్చేవాళ్ళు కూడా అట్లాగే ఉంటారులేండి. ఒక నోటీస్ ఇస్తే అవతల వాళ్ళు భయపడుకుంటారు అనుకుంటారు, కానీ నోటీస్ ఇస్తే భయపడుకోవడం అని కాదు. ఒకవేళ అదే ఉద్దేశంతో వీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఎవరైతే నోటీస్ తీసుకున్నాడో ఆ వ్యక్తి తన పైన వచ్చిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అలిగేషన్స్ సరైనవా కావా అన్న వివరాలని క్లియర్గా తెలుపుతూ దానికి సమాధానాన్ని ఇవ్వడం రిప్లై నోటీస్ అని అంటాం. దీంట్లోనే అతను ఇంకొకటి కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ 15 రోజుల లోపల మనం ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం అని ఇచ్చాడు అనుకోండి, ఆ 15 రోజుల లోపల నేను రెడీగా ఉన్నాను మాట్లాడుకోవడానికి, లేదా నేను రెడీగా లేను, నేను కోర్టుకు వెళ్తాను, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలు కూడా అక్కడ ఖచ్చితంగా రాయాలి. అయితే రిప్లై నోటీస్ ఎట్లా తయారు చేయాలి ఒక్కసారి చూద్దాం. నోటీస్ ఏదైనా సరే లీగల్గా ప్రిపేర్ చేస్తాం. ఇది మన మామూలుగా ఉత్తరంలాగా రాసుకునేది కాదు. ఎప్పుడైతే లీగల్గా ప్రిపేర్ చేస్తామో దాంట్లో చట్టం, చట్టానికి సంబంధించిన సెక్షన్స్ కూడా మెన్షన్ చేస్తాం. రిప్లై ఇచ్చినప్పుడు మనకు నోటీస్లో ఎన్ని క్లాజెస్ ఉన్నాయో, నోటీస్లో పాయింట్స్ లాగా మనం రాయాలి, వాటిని క్లాజెస్ అంటాం. 1, 2, 3, 4 అట్లా మొత్తం అన్ని వివరాలు, ఫ్యాక్ట్స్ అక్కడ మెన్షన్ చేస్తాం. ఒక్కొక్క దానికి మనం దాన్ని ఒప్పుకుంటున్నామా, ఒప్పుకోవడం లేదా అన్న అంశాన్ని తెలుపుతూ రిప్లైలో రాయాలి. ఉదాహరణకి కాంట్రాక్ట్కి సంబంధించింది అనుకుందాం. మిస్టర్ ఏ, నీవు నేను ఫలానా పని కోసం ఫలానా రోజు కాంట్రాక్టు అగ్రిమెంట్ చేసుకున్నాము. ఇది మొట్టమొదటి క్లాజు నోటీసులో. రిప్లైలో ఏం ఉండాలంటే, ఒకవేళ దాన్ని తను యాక్సెప్ట్ చేస్తుంటే, అవును ఫలానా రోజు మేము ఈ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాము, లేదా ఆ కాంట్రాక్ట్ ఏమీ లేదు, ఇతను ఫస్ట్ అతను అంటున్నాడు అంటే, లేదు మనం అట్లాంటి కాంట్రాక్ట్ ఏమీ ఎంటర్ అవ్వలేదు, ఇట్లా క్లాజ్ వైజ్ మనం దానికి రిప్లై ఇచ్చుకుంటూ రావాలి. అట్లాగే సెక్షన్స్ మెన్షన్ చేస్తారు. ఉదాహరణకి లెట్స్ సే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఉందనుకోండి, దాని ప్రకారం చెక్ బౌన్స్ ఏదో అయ్యింది, ఈ చెక్ బౌన్స్కి సంబంధించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్టో లేకపోతే మరొక ఎనాక్ట్మెంటో మెన్షన్ చేసి ఆ సెక్షన్ని చెప్తారు నోటీస్లో. ఆ సెక్షన్కి తగినట్టుగా రిప్లై నోటీస్లో కూడా మనం వివరాలని ఇవ్వాలి. దాంతోపాటుగా మన ఇంటెన్షన్ కూడా రిప్లై ఇచ్చినప్పుడు, అంటే మనం మీడియేషన్కో లేకపోతే కన్సీలియేషన్కో వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నామా, మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఆ కేసును తీర్చేసుకోవడానికి మనం ఇష్టపూర్తిగా ఉన్నామా లేదా, ఈ విషయాన్ని కూడా మెన్షన్ చెయ్యాలి. సో రిప్లై నోటీసు ఇవ్వడం ఎప్పుడూ అవసరం. ఎందుకు అవసరం అంటే, తద్వారా
మనకే లాభం కలుగుతుంది. కోర్టు ఖర్చులు, కోర్టుకి తిరగడాలు ఇవన్నీ లేకుండా చాలా కేసెస్ అక్రాస్ ద టేబుల్ కూర్చుని మాట్లాడుకొని తీర్చుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కూడా రిప్లై నోటీస్ ఒక అవకాశాన్ని ఏం చేస్తుందంటే, అవతల వ్యక్తి కోర్టు వెళ్ళి సూట్ వేసినా కూడా నేను రిప్లై నోటీస్లో ఇట్లాగ మీడియేషన్ కోసం అడిగాను, అందుకని నా కేసుని మీడియేషన్కి రెఫర్ చేయండి అని అడగడానికి ఈ వ్యక్తికి అధికారం ఉంటుంది, అవకాశం కలుగుతుంది. అప్పుడు మీడియేషన్కి వెళ్తుంది, ఎక్కువ ఖర్చు లేకుండా, టైం కానీ మనీ కానీ ఖర్చు లేకుండా కేసు త్వరగా అంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది, రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే రిప్లై ఇవ్వకుండా ఆపేస్తారు. అప్పుడు ఏమవుతుంది అని మనకు ఒక డౌట్ వస్తుంది. రిప్లై ఇవ్వలేదు అనుకోండి, వ్యక్తి కేసు వేస్తాడు, మొట్టమొదట లీగల్ నోటీస్ ఇచ్చిన వ్యక్తి కేసు వేస్తాడు. అప్పుడు కోర్టు నుంచి ఆ నోటీసు మళ్ళీ ఇతనికి వెళ్తుంది. అప్పుడు సమ్మన్సు, ఒక్కోసారి సమ్మన్సే కాకుండా అంటే కేసును బట్టి వారెంట్ కూడా ఇష్యూ కావచ్చు. వారెంట్ ఇష్యూ అయితే కొంచెం తీవ్రమైంది, క్రిమినల్ ఇది ఉంటుంది, టోన్ దానికి ఉంటుంది. ఒక్కొక్కసారి వారెంట్ ఆధారంగా అరెస్ట్ అయ్యాడనుకోండి వ్యక్తి, ఒకవేళ అరెస్ట్ అవ్వడం కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్కి అరెస్ట్ అయ్యాడనుకోండి మరింత తీవ్రం అవుతుంది కదా. సో గోడతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు అని మనం మొట్టమొదటి ఆలోచించాలి, ఆలోచించి రిప్లై ఇవ్వడం సరైన పద్ధతి. థ్యాంక్ యూ సో మచ్ అండి.